అందరికీ నమస్కారం. కథల పల్లకి ఛానల్కి స్వాగతం. ఈరోజు కథ వెన్నెల ఆఖరి భాగం. ఇంకా కథలోకి వెళ్తే, ఫైల్ కోసం ఇంటికొచ్చిన మురళి తన కొడుకు కూతురు మాటలు విని ఆగిపోయాడు. అయితే అసలు నువ్వు వెన్నెల ప్రపోజ్ చేయకుండానే వచ్చేసావా అంటూ శ్రావ్య ఆశ్చర్యంగా అడగడం వినిపించి అక్కడే ఆగిపోయాడు. ఆ టైంలో ఇంకేం చేయాలో నాకు తోచలే శ్రావ్య, వెన్నెల ఒక మంచి పార్ట్నర్నే కాదు ఒక మంచి ఫ్యామిలీని కూడా కావాలని కోరుకుంటోంది. తన జీవితంలో జరిగిన సంఘటనల వల్ల ఆ అమ్మాయిలో ఉన్న అభద్రతా భావాన్ని నేను అర్థం చేసుకోగలను. ఈ రోజు నన్ను చూడగానే నేనేదో బాధలో ఉన్నానని నువ్వు కనిపెట్టేశావు. కానీ ఈ వారం రోజుల నుంచి నేను ఇంట్లో తిరుగుతూనే ఉన్నాను. కానీ నాకేమైందోనన్న చిన్న ఆలోచన కూడా అమ్మా నాన్నలకు రాలేదు. తమ పిల్లలతోనే ఏ అనుబంధం లేని వాళ్ళకి ఇక వచ్చే కోడలతోనూ ఎప్పుడో పుట్టబోయే మనవాళ్లతోనూ ఏం సంబంధం ఉంటుంది? అలాంటి ఇంట్లో ఉన్న నేను ఆమె కోరుకున్న మంచి ఫ్యామిలీని ఎలా ఇవ్వగలను? రిషి ఆవేదనగా అడుగుతుంటే శ్రావ్య సమాధానం చెప్పలేనట్లు మౌనంగా ఉండిపోయింది. వెన్నెల మనసు ఎంత సున్నితమో నేను కళ్ళారా చూశాను శ్రావ్య. ఎదుటివాళ్ళు బాధపడితే తన కళ్ళలో నీళ్లొస్తాయి. ఎవరికి ఏ కష్టం వచ్చినా స్పందించే మనసుంది తనకి. సహాయం చేయాలనుకునే మనస్తత్వం ఉంది. అలాంటి అమ్మాయితో జీవితం పంచుకునే అవకాశం దొరికితే అంతకన్నా ఇంకేం కావాలి? కానీ నాకు అంత అదృష్టం ఉందని నాకు అనిపించడం లేదు, రిషి గద్గస్వరంతో చెప్తుంటే మురళి అసహాయంగా తలదించుకున్నాడు. ఓకే డాడ్, బాయ్ మామ్ అంటూ ఆ రోజు రాత్రి రిషి టాక్సీకి వెళ్ళిపోతుంటే మురళి చాలాసేపు గేటు దగ్గర నిలబడిపోయాడు. ఈ రోజు రిషి అలా వెళ్ళిపోవడానికి కారణమేంటో తెలిసినప్పటి నుంచి మురళి మనసంతా నిర్వేదంతో నిండిపోయింది. జీవితం హాయిగా గడిచిపోవడానికి సరిపోయిన డబ్బు, ఒక ప్రొఫెసర్గా కావలసినంత పేరు, రెండూ సంపాదించాడు. కానీ జీవితంలో అతి ముఖ్యమైన బంధాల్ని అనుబంధాల్ని పూర్తిగా విస్మరించాడు. తన పిల్లలకు ఒక చక్కటి కుటుంబం ఉందన్న భరోసాను కలిగించలేకపోయాడు. తన తండ్రికి ఆశ్రయ ఇవ్వాల్సిన సమయంలో ఆయన్ని ఒంటరిగా వదిలేశాడు. ఇక తన భార్య మనసులో తనకి ఏ స్థానం ఉందో తనకే తెలియదు. గుప్పెట్లోంచి జారిపోయే ఇసుక రేణువుల్లాగా కాలం ఎప్పుడు గడిచిపోయిందో తెలియదు. ఈ రోజు వెనక్కి తిరిగి చూసుకుంటే తను సాధించింది ఏమీ లేదనిపిస్తోంటే మురళికి జీవితం మీదే విరక్తి కలుగుతోంది. మురళి సుగుణ ఒకే ఇంట్లో ఉన్నా ఎవరి దినచర్య వారిదే. సుగుణకన్నీ పద్ధతి ప్రకారం ఉండాలి. ఉదయాన్నే లేచి మార్నింగ్ వాక్ చేసేస్తుంది. ఆ తర్వాత పూజ, వంట పని అన్నీ ఒకదాని తర్వాత ఒకటి పూర్తి చేసుకుని కాలేజ్కి వెళ్ళిపోతుంది. ఇక తిరిగొచ్చే సాయంత్రం 6:30కి కాసేపు రిలాక్స్ అయి తొందరగా భోజనం చేసి రాత్రి 9:10 నిద్రపోతుంది. మురళి దానికి పూర్తి విరుద్ధం. అతను ప్రతిరోజు కాలేజ్ నుంచి డైరెక్ట్గా క్లబ్కి వెళ్ళి తన ఫ్రెండ్స్ని కలిసి ఎప్పుడో అర్ధరాత్రిగా నిలిచేరాడు. తిరిగి ఉదయం ఎప్పుడో కాలేజ్ టైం అవుతుంటే గాని నిద్రలేవాడు. టేబుల్ మీద అన్నీ ఉంటాయి కాబట్టి తాపీగా తయారై తన దారిని తాను వెళ్ళిపోతాడు. తన హక్కుల కోసం పోరాడైనా వాటిని సాధించాలన్న ఆశయంతో సుగుణ జీవితం అంతా మురళితో పోరాడుతూనే వచ్చింది. పట్టుదలగా తన థీసెస్ పూర్తి చేసి డాక్టరేట్ సాధించింది. అతనితో పోటీ పడుతూ ఎన్నో విజయాలు సాధించింది. కానీ ఆ పోరాటాల మధ్య తమిద్దరికీ మధ్య పెరుగుతున్న అంతరం మాత్రం గుర్తించలేకపోయింది. ఏ విషయంలోనైనా రాజీ పడిన సుగుణ వ్యక్తిత్వాన్ని, అనుకున్న సాధించే వరకు నిద్రపోని మనస్తత్వాన్ని ఇష్టపడి పెళ్లి చేసుకున్న మురళికి ఆ తర్వాత సుగుణలో స్వభావాన్ని ఎందుకు ప్రోత్సహించలేకపోయాడు. దానికి కారణం ఒక రకంగా అతనిది అలాంటి స్వభావమే. ఒకే వరలో రెండు కత్తులు ఇమళ్లేవన్న సూత్రంలాగే ఏ విషయంలోనూ వాళ్ళిద్దరి మధ్య ఏకాభిప్రాయం కుదరదు. అందుకే వాళ్ళిద్దరి మధ్య ఉన్న దూరం రోజురోజుకి పెరగడమే తప్ప తరగడం లేదు. మురళి రైల్వే స్టేషన్ నుంచి బయటకొచ్చి ఒక్కసారి దీర్ఘంగా శ్వాస పీల్చుకున్నాడు. కూ అంటూ పెద్ద కూత పెట్టుకుంటూ వెళ్లే బొగ్గింజన్లు పోయి చాలా కాలమైనా ఆ స్టేషన్ మాత్రం తన చిన్నతనం నుంచి ఏ మార్పు లేకుండా అలాగే కనిపిస్తోంది. స్టేషన్ బయట మాత్రం జర్కాబళ్ళు పోయి ఆటోలు రిక్షాలు చాలా కాలం క్రితమే వచ్చాయి. ఎక్కడికి వెళ్ళాలి బాబు అని తన చుట్టూ చేరిన ఆటో వాళ్ళని తప్పించుకుంటూ వెళ్ళి ఓ రిక్షా మాట్లాడుకున్నాడు. ఏమాత్రం వేగం లేకుండా నిదానంగా నడిచే ఆ రిక్షాలో దాదాపు 3 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే కానీ తన ఊరు రాదని తెలిసినా అదే ఎక్కాడు. ఆ దారిలోనే బడికి నడుచుకుంటూ కాలేజీకి సైకిల్ తొక్కుంటూ వెళ్లడం గుర్తుకొస్తుంటే అదంతా నిన్నో మొన్నో జరిగినట్లు అనిపిస్తోంది. కానీ ఆ రోజులన్నీ గడిచిపోయి ఎన్నో సంవత్సరాలు అయిపోయి ఈ రోజు తను వృద్ధాప్య ముంగిట్లో ఉన్నాడని గుర్తుకొచ్చి నిట్టూర్చాడు. మురళి వస్తున్నాడని ముందే తెలుసు కాబట్టి అంజయ్య ఇంటి ముంగిట్లోనే ఎదురుచూస్తున్నాడు. ఎరా బాగున్నావా అంటూ రిక్షా దిగిన మురళికేసి ఆశ్చర్యంగా చూస్తూ బాగున్నాను బాబు రండి అంటూ లోపలికి దారితీశాడు అంజయ్య. మురళి ఎప్పుడొచ్చినా ఫ్లైట్ దిగి డైరెక్ట్గా ట్యాక్సీలో వచ్చేస్తాడు. అలాంటిది ఈ రోజు అతను అలా రావడంతో అంజయ్యకి ఇంకా అయోమయంగానే ఉంది. కన్నతల్లి స్పర్శను మళ్లీ చవిచూస్తున్నట్లుగా చల్లగా ఉన్న ఇంట్లో అడుగు పెడుతోంటే మురళికి ఎదురుగా ఫోటోలో చిరునవ్వు నవ్వుతున్న అమ్మ కనిపించి అప్రయత్నంగా అతను కళ్ళు చెమ్మగిల్లాయి. నిన్న మొన్నటి వరకు ఇంట్లో ఒంటరిగా పచారాలు చేస్తుండే నాన్న గుర్తుకు రాగానే ఏదో తప్పు చేసినట్లు మనసంతా వేదంతో నిండిపోయింది. బాబు స్నానం చేస్తారా, బాత్రూంలో నీళ్లు పెట్టేశాను అంటూ అంజయ్య వచ్చి చెప్పడంతో వద్దంజయ్య నేను నువ్వు దగ్గర స్నానం చేసేస్తాను అని చెప్పి టవల్ కట్టుకుని పెరట్లోకి వెళ్తున్న మురళిని అంజయ్ నోరు తెరుచుకుని చూస్తున్నాడు. మురళి ఎప్పుడొచ్చినా ఆయన అంతా పట్నం వాళ్ళ తరహాలోనే ఉండడమే అంజయ్ చూస్తున్నాడు. అందుకే ఆ రోజు కనిపిస్తున్న మురళి తరహా అతనికి చాలా కొత్తగా ఉంది.
మామిడి అరటి చెట్లతో నిండున్న పెరట్లో ఓ పక్కగా ఉన్న విశాలమైన నూతిలో చేతవేసి నీళ్లు తోడుకుని బకెట్టెత్తి తలమించి పోసుకున్న మురళికి గోరువెచ్చగా ఉన్న నీటి స్పర్శ అలసిపోయిన శరీరాన్ని సేద తీరుస్తున్నట్లుగా ఉంది. ఎన్నో ఏళ్ల తరువాత అలా నూతి దగ్గర స్నానం చేసి తన గదిలోకొచ్చాడు మురళి. చిన్నప్పటి నుంచి తను పడుకున్న మంచాన్ని, చదువుకున్న బల్లని ఆప్యాయంగా చూస్తూ విశ్రాంతిగా మేనువాల్చిన మురళికి తనేదో దారి తప్పి అటు ఇటు తిరిగి మళ్లీ తన గూటి చేరినట్లుగా మనసు శరీరం తేలికైపోయి అనుకోకుండానే నిద్రలోకి జారిపోయాడు. పొద్దున్నొచ్చిన మురళి కనీసం కాఫీ కూడా తాగకుండా నిద్రపోతుంటే అంజయ్యకి లేపాలో లేపకూడదో అర్థం కాక అటు ఇటు పచారులు చేస్తూనే ఉన్నాడు. అంత ప్రశాంతంగా నిద్రపోతున్న వాడిని లేపడం కూడా భావ్యం కాదనిపించి చివరికి తలుపు దగ్గరకేసి వెళ్ళిపోయాడు. ఎప్పుడో మధ్యాహ్నం 2 గంటలకు గాఢ నిద్ర నుండి మెలకు వచ్చిన మురళికి ఎన్నో ఏళ్ల అలసట తీరిపోయినట్లు తేలిగ్గా అనిపిస్తోంది. బాబుగారు లేచారా అంటూ అంజయ్య మురళి నిద్రలేచాడని గమనించి భోజనానికి రమ్మని పిలిచాక గానీ అతనికి ఆకలి గుర్తుకు రాలేదు. సాయంత్రం నీరెండ పడుతుంటే అతనికి రామచంద్రుని గుర్తుకొచ్చాడు. ఇలాంటి వేళలో ఇదేంటి ముంగిట్లో అతను తను కలిసి ఆడుకున్న ఆటలు జ్ఞాపకానికి వచ్చాయి. అంతే, అప్పటికప్పుడే లేచి చెప్పులేసుకుని రామచంద్ర దగ్గరికి బయలుదేరాడు. దాదాపుగా అవే ఇళ్ళు, అదే మనుషులు. నిరంతరం మారిపోయే ప్రపంచంలో పెద్దగా మార్పులేని పరిసరాలను చూసి ఇది వరలో అయితే అతను చిరాకు పడేవాడు. కానీ ఈ రోజు మాత్రం ఆ పరిసరాలు చూస్తుంటే మనసుకి ఎందుకో ఆహ్లాదంగా ఉంది. నెమ్మదిగా నడుచుకుంటూ అతను వెళ్తుంటే దారిని పోయేవాళ్ళు చాలామంది పలకరిస్తున్నారు. ప్రొఫెసర్ మురళిగా కాకుండా సీతారామయ్య గారి అబ్బాయిగా వాళ్ళు తను సంబోధిస్తుంటే గుండెల్లో ఆనందం పొంగుకొచ్చింది. తండ్రి చేయి అందుకుని ఈ వీధుల్లోనే తిరిగిన తను ఎక్కడెక్కడికో వెళ్ళి ఎన్నిని సాధించినా కలిగిన అనుభూతి ఆ రోజు కలుగుతోంది. అతను వెళ్లేసరికి రామచంద్ర ఎప్పట్లానే చెట్టు కింద పాఠాలు చెప్తూ కనిపించాడు. మురళిని చూడగానే ఆప్యాయంగా ఎదురొచ్చి గబగబా కుర్చీ పట్టుకొచ్చి వేశాడు. ఈ రోజుకి మీకు ఇంక సెలవు ఇచ్చేశాను, ఇంటికెళ్ళి చదువుకోండి అంటూ పిల్లలకి వెంటనే సెలవు ఇవ్వడంతో అనుకోకుండా సెలవు వచ్చినందుకు సంబరపడుతూ అందరూ పుస్తకాలు పట్టుకుని ఇళ్లకు పరిగెత్తారు. ఇదిగో ఎవరొచ్చారో చూడు అంటూ రామచంద్ర ఇంట్లో ఒక కేకేసి, ఈ హడావిడిలో పడి అడగనే లేదు, ఎప్పుడొచ్చావు మురళి అంటూ ఆత్మీయంగా అడుగుతూ వచ్చి కూర్చున్నాడు రామచంద్ర. ఈ రోజు పొద్దున్నే బండి దిగాను అని చిరునవ్వుతో చెప్పిన మురళిని చూసి, సుగుణా పిల్లలంతా కులాసానా అంటూ రామచంద్రం కుశల ప్రశ్నలు వేస్తుంటే, బావున్నారా అన్నయ్య గారు అంటూ పమిట నిండా కప్పుకొని మంచినీళ్ళు పట్టుకొచ్చింది అలివేణి. చేతి నిండా మట్టి గాజులు, మామూలు నేతచీర కట్టుకునున్న అలివేణి మామూలు మధ్యతరగతి ఇళ్ళకి ప్రతిబింబంలా ఉంది. తెల్లటి పంచెం లుంగీలా కట్టుకుని పైన సాదాసీదా బనీని వేసుకుని దాదాపుగా పండిపోయిన చుట్టుతో ఉన్న రామచంద్రంలో ఆ వయసు హుందాతనం కనిపిస్తోంది. మొన్ననే మా అమ్మాయి పెళ్లి చేశాం, ఏదో భగవంతుడి దయవల్ల అంతా బాగానే అయిపోయింది అంటూ పెళ్లి విశేషాలు చెప్తున్న రామచంద్రం కళ్లలో ఒక బాధ్యత సక్రమంగా పూర్తి చేశానన్న ఆనందం స్పష్టంగా కనిపిస్తోంది. అన్నయ్య గారు, ఈ పూట మీ భోజనం మా ఇంట్లోనే అని చెప్పి చేట్లో బియ్యం పోసుకొచ్చి వరండా మెట్ల మీద కూర్చుని అవి ఏరుకుంటూ అలివేణి కూడా సంతోషంగా పెళ్లి కబుర్లేవో చెప్పుకొస్తోంది. వాళ్ళిద్దరి మాటల్లో కనిపిస్తున్న సంతృప్తి మురళి గుండెల్ని ఎక్కడో తాకింది. దాదాపుగా 40-50 సంవత్సరాల నుంచి ఆ ఇల్లు అలాగే ఉండడం తను చూస్తూనే ఉన్నాడు. తరాలు గడుస్తున్నా వాళ్ళ జీవన విధానంలో ఏ మార్పు లేదు. ఇంటికి ఎవరొచ్చినా వాళ్ళ పలకరింపు మర్యాద అలాగే ఉంటుంది. ఏ భేషజాలు రహస్యాలు వాళ్ళ మాటల్లో కనిపించవు. వాళ్ళు ఎప్పుడూ ఎలా ఉంటారో అలాగే ప్రవర్తిస్తారు తప్ప మర్యాదల కోసం ముసుగులు తొడుక్కుని మాట్లాడడం వాళ్ళకి చేత కాదు. ఆ సమయంలో వాళ్ళని చూస్తుంటే జీవితం సుఖంగా గడిచిపోవడానికి ఇంతకన్నా ఇంకేం కావాలనిపిస్తోంది. దూరపు కొండల నునుపును చూస్తూ అసలైన జీవన మాధుర్యాన్ని తెలుసుకోలేకపోయాడు. తెలుసుకునేసరికి చాలా ఆలస్యమైపోయిందనుకుంటూ సన్నగా నిట్టూర్చాడు. వెన్నెల నెమ్మదిగా గేటు తీయగానే ఎదురుగా రామచంద్రం ఎవరితోనో మాట్లాడుతుండడం చూసి వాళ్ళ ఇంటికి ఎవరో బంధువులు వచ్చారనుకుంటూ ఆ సమయంలో వెళ్లడమా మానడమా అని సంశయిస్తూ ఒక్క నిమిషం అక్కడే ఆగిపోయింది వెన్నెల. రామ్మ అక్కడే ఆగిపోయావేం అంటూ అలివేణి వెన్నెలను చూసి లోపలికి రమ్మని పిలవడంతో ఆవిడ దగ్గరికి వెళ్లి కూర్చుంది. శ్రీధర్ ఇంకా రాలేదా అంటీ అని అడిగిన వెన్నెలను చూసి, విత్తనాల కోసం కదా వెళ్ళింది, వచ్చేసరికి లేట్ అవుతుందని చెప్పాడు అంది. కుసుమ ఫోన్ చేసిందా అని అడుగుతూ ఆవిడతో పాటు పళ్ళెంలో ఉన్న చిక్కుడుకాయలు తను కూడా వలవడం మొదలుపెట్టింది. రాత్రే చేసింది, తిరుపతి వెళ్తున్నారట, వచ్చేటప్పుడు ఇక్కడికి వస్తానని చెప్పింది అంటూ ఆవిడ కుసుమ ముచ్చట్లు చెప్తూ అన్నట్లు అడగడం మర్చిపోయాను, ఇంతకీ మీ అమ్మమ్మ తాతయ్య నిన్ను నోరు పంపడానికి ఒప్పుకున్నారా నవ్వుతూ అడిగింది. తాతయ్య పర్వాలేదు కానీ అమ్మమ్మ నొప్పించడమే చాలా కష్టమైంది, అది కూడా నేను వెళ్ళి ఉద్యోగంలో చేరాలి కాబట్టి తప్పక ఒప్పుకుంది. తనకు జాబ్ వచ్చిందని తెలియగానే తన ఆనందంతో ఎగిరిగంతులు వేస్తుంటే ఇక తను వెళ్ళిపోతుందని అమ్మమ్మ తాతయ్య ఎంత దిగులు పడ్డారో తలుచుకుంటూ చెప్పింది. అయితే నీ ప్రయాణం రేపేనా అమ్మా, మురళితో మాట్లాడుతున్న చంద్రం వెన్నెలకేసి తిరిగాడు. అవును అంకుల్, అది చెప్దామని వచ్చాను అని చెప్పిన వెన్నెలను చూపించి, ఈ అమ్మాయి వెన్నెలని, మన రాఘవమావయ్య లేడు, ఆయన మనవరాలు అంటూ మురళికి చెప్తున్నాడు. వెన్నెల ఆ పేరు వినగానే మురళి చటుక్కుని తిరిగి చూశాడు.
అంతసేపు ఎవరో అమ్మాయి వచ్చిందని అనుకుంటున్నాడు, కానీ ఆ అమ్మాయే వెన్నెలని అప్పుడే తెలియడంతో పరిశీలనగా పరిగించి చూస్తున్నాడు. ఈయనెవరో తెలుసా? రిషి వాళ్ళ నాన్నగారు అంటూ రామచంద్రం మురళిని చూపించి చెప్పగానే ఒక్కసారి వెన్నెల కళ్ళలోకి సంభ్రమం దూసుకొచ్చేసింది. నమస్తే అంకుల్ అంటూ చటుక్కుని లేచి ఆయనకు నమస్కరించింది. రిషి ఎలా ఉన్నాడు అంకుల్ అని అడుగుతున్న వెన్నెలను చూస్తూ, బాగానే ఉన్నాడమ్మా, ఈ మధ్యనే కెనడా వెళ్ళిపోయాడు అని మురళి చెప్పగానే రిషి కెనడా వెళ్ళిపోయాడా? వెన్నెల నమ్మలేనట్లుగా చూస్తోంది. కంపెనీ నుంచి కాల్ వచ్చిందని అర్జెంటుగా వెళ్లాలని చెప్పి వెళ్ళిన రిషి ఏకంగా కెనడా వెళ్ళిపోయాడని తెలియడంతో అప్పుడే వెన్నెల ఊహించని పరిణామానికి కాసేపు తేరుకోలేకపోయింది. ఇంట్లో కొంచెం పనుంది, నేను వెళ్ళొస్తాను అంటూ అందరికీ చెప్తూ, అంకుల్ రిషి ఎప్పుడైనా ఫోన్ చేస్తే నాకు హైదరాబాద్లో జాబ్ వచ్చిందని చెప్పండి అని మురళికి చెప్పి వెళ్ళిపోయింది. రిషి వెళ్ళిపోయాడని చెప్పగానే వెన్నెల్లో కనిపించిన నిరుత్సాహాన్ని గురించి ఆలోచిస్తూ మురళి ఆ రాత్రి రిషికి ఫోన్ చేశాడు. హాయ్ డాడ్ అంటూ ఫోన్ ఎత్తిన రిషితో ఏవో రెండు మూడు ముక్కలు మాట్లాడి అన్నట్లు, ఈ రోజు అమ్మాయి ఎవరో వెన్నెలట నీ గురించి అడిగింది, నువ్వు కెండా వెళ్ళిపోయావని తెలియదు కాబోలు, అలాగే తనకి ఏదో జాబ్ వచ్చిందట, రేపు వెళ్ళిపోతున్నానని చెప్పింది అంటూ వెన్నెల గురించి తనకేమీ తెలియనట్లే చెప్పాడు. ఓకే డాడ్ ఉంటాను. రిషి మౌనంగా వివరాలన్నీ విని ఫోన్ పెట్టేయడంతో తనకి సుగుణికి మధ్య జరిగిన ఆధిపత్య పోరులో తమ పిల్లలే సమిదులైపోయారని అనిపిస్తుంటే ఎవరో అగ్గిపుల్ల గీసి తన గుండెల్లో పడేసినట్లు మురళి గుండెల్లో సన్నటి మంట మొదలైంది. పొద్దున నిద్రలేవగానే ప్రయాణం కావడంతో వెన్నెలకు ఆ రాత్రి ఎంత ప్రయత్నించినా నిద్రపట్టడం లేదు. నెమ్మదిగా లేచి బయటకొచ్చి కూర్చుంది. ఈ ఊరు వస్తున్నప్పుడు ఇంతమంది సన్నిహితులు దొరుకుతారని తను ఊహించలేదు. ఈ గాలి, ఈ నేల, చెట్టు పుట్ట అన్నీ తనకు బాగా పరిచయం అయిపోయినట్లు వదిలి వెళ్లాలంటే ఏదో బాధగా ఉంది. నిశ్శబ్దంగా ఉన్న వాతావరణంలో కూర్చుని ఏదో ఆలోచనలోకి జారిపోయిన వెన్నెలకి ఉన్నట్టుండి తన మొబైల్ మోగడంతో ఉలిక్కిపడి చూసింది. ఈ అర్ధరాత్రి తనకెవరు ఫోన్ చేస్తారనుకుంటూ లిఫ్ట్ చేసింది. హలో వెన్నెల అని తను పిలుస్తున్న సుపరిచితమైన స్వరం వినిపించి రిషి అతని గొంతు వెన్నెల వెంటనే గుర్తుపట్టేసింది. కంగ్రాచులేషన్స్, వెన్నెలకి జాబ్ వచ్చిందని తెలియగానే ఆమెను అభినందించాలని, ఆమె సంతోషాన్ని షేర్ చేసుకోవాలని అనిపిస్తుంటే ఆ టైంకి ఇక్కడ అర్ధరాత్రి అవుతుందని కూడా మర్చిపోయి ఫోన్ చేశాడు. థ్యాంక్స్, మేము ఇంకా గుర్తున్నందుకు వెన్నెల కోపంగా చెప్పడంతో చాలా కోపం వచ్చినట్లుంది అంటూ నవ్వేశాడు. రాదా మరి, కనీసం ఒక్క మాట కూడా చెప్పకుండా వెళ్ళిపోతే ఏమనుకోవాలి? ఈ రోజు మీ నాన్నగారు చెప్పకపోతే నువ్వు కెండా వెళ్ళిపోయావని మాకెవరికీ తెలియదు తెలుసా? వెన్నెల కోపంగా అడుగుతుంటే ఆమె తనకింకా దగ్గరైపోయినట్లు మనసంతా ఆతితో నిండిపోయింది. ఇక లాభం లేదు, వెన్నెలకి నెమ్మదిగా తన గురించి, తన ఫ్యామిలీ గురించి అంతా చెప్పేయాలి. ఆ తర్వాత ఆమె ఏ నిర్ణయం తీసుకున్నా స్వీకరించాలి. కానీ ముసుగులో గుద్దులాడు తన వల్ల కాదు అనుకుంటూ ఆ రోజంతా ఆలోచిస్తూనే ఉన్నాడు. ఈ ఉద్యోగాలు సద్యోగాలు ఎందుకమ్మా, మంచి సంబంధం చూస్తాను, హాయిగా పెళ్లి చేసుకో. వెన్నెల బయలుదేరుతుంటే జానకమ్మ ఆమె గురించి దిగులు పట్టుకుంది. ఏంటో ఈ కాలం ఆడపిల్లలు, ఇటు ఉద్యోగం అటు సంసారం రెండింటినీ ఎదుకురావాలి అనుకుంటూ ఒకటే జాలిపడుతున్న జానకమ్మను చూసి, ఓ పంచేయమ్మా, మీ అమ్మమ్మను కూడా నీతో తీసుకెళ్ళిపో, గొడవ వదిలిపోతుంది అని రాఘవ చమత్కరించాడు. మీరు వస్తానంటే ఇద్దరినీ తీసుకెళ్ళిపోతాను తాతయ్య, వాళ్ళిద్దరినీ వదిలి వెళ్లాలంటే వెన్నెలకి మనసు రావడం లేదు. ఈ వయసులో మేమెక్కడికి రాలేం, కానీ వీలున్నప్పుడల్లా నువ్వివ్వచ్చు కనిపిస్తుండమ్మా ఆప్యాయంగా చెప్తున్న రాఘవని, కళ్ళొత్తుకుంటున్న అమ్మమ్మని చూస్తుంటే వెన్నెల కళ్ళల్లోని గిర్రు నీళ్లు తిరిగాయి. ఏంటి బామ్మ నీ చాదస్తం, చూడు నిన్ను చూసి వెన్నెలు కూడా కుళాయి తిప్పిస్తోంది, పదండి తాతయ్య ట్రైన్ టైం అవుతోంది అంటూ శ్రీధర్ తొందర పెట్టడంతో గబగబా స్టేషన్కి బయలుదేరారు. జాగ్రత్తమ్మా, వెళ్ళగానే ఫోన్ చెయ్యి, అంతవరకు ఏదో కంగారుగానే ఉంటుంది అంటూ దారంతా రాఘవ వెన్నెలకు జాగ్రత్తలు చెప్తూనే ఉన్నాడు. థ్యాంక్ యూ వెరీ మచ్ వెన్నెల, నేను అడగకుండానే చాలా హెల్ప్ చేశావు అంటూ స్టేషన్లో కూర్చుని రైలు కోసం ఎదురు చూస్తున్న వెన్నెలకి తన దగ్గరకు వచ్చి కృతజ్ఞతలు చెప్పడం మొదలుపెట్టిన శ్రీధర్ని ఇబ్బందిగా చూసింది. ఈ ఊరికి గెస్ట్గా వచ్చిన నీ కూడా పనిపెట్టేశాను, చెప్పాలంటే నేను నీకు చాలా రుణపడిపోయాను వెన్నెల అంటూ కుసుమ పెళ్లి ముందు పనులతో సతమతమవుతున్న తనకి వెన్నెల ఫామ్ చూసుకోవడం చాలా రిలీఫ్ని కలిగించిందని శ్రీధర్ చెప్తోంటే వెన్నెల ముందు కాస్త తటపటాయించిన తర్వాత, నేను ఇలా చెప్పడం నీకు సిల్లీగా అనిపిస్తుందేమో శ్రీధర్, కానీ నాకెప్పుడు కుసుమని నిన్ను చూసినా నన్ను మా చైతుని చూసుకున్నట్లే ఉండేది. ఈరోజు మా చైతు ఉంటే తనకేం సహాయం కావాలన్నా చేసేదాన్నే కదా, అలాగే నీకు చేశాను, అంతేగాని ఇలా థ్యాంక్స్ చెప్తే మాత్రం ఇంకెప్పుడు చేయను అని మెల్లగా చెప్తున్న వెన్నెలను చూసి శ్రీధర్ ఒక్క క్షణం ఏమనాలో తోచినట్లు ఉండిపోయాడు. అలా అన్నావంటే ఈసారి నువ్వు ఊరొచ్చినప్పుడల్లా నీ పొలం అప్పచెప్పి నేను హాయిగా బ్రేక్ తీసుకుంటాను, నాకు అసలే మొహమాటం చాలా తక్కువ అంటూ వెంటనే నవ్వేశాడు. ఆ మాట మీదే ఉండాలి మరి, విన్నారా తాతయ్య అంటూ పక్కనే ఉన్న రాఘవని అడిగింది. ఇది మరీ బాగుంది, మధ్యలో తాతయ్య సాక్ష్యం కూడానా, ఆయనతో నేను అసలు పడలేను, మహాముండిఘటం అంటూ శ్రీధర్ రాఘవను చూసి చేతులెత్తేయడంతో అందరూ నవ్వేశారు. మాటల్లోనే ట్రైన్ వచ్చేసింది. దూరమవుతున్న ఊరిని చూస్తూ దగ్గరైన బంధాలను తలుచుకుంటూ తను చేరాల్సిన గమ్యం వైపు సాగిపోతున్న వెన్నెల మనసు మాత్రం ఆ ఊళ్ళోనే పదిలంగా ఉండిపోయింది. ఏంటండి మీరు చెప్పేది, మీకేమైనా మతిపోయిందా?
ఆ రోజు రాత్రంతా ఆలోచిస్తూ కూర్చున్న మురళి మర్నాడు పొద్దున సుగుణకు ఫోన్ చేశాడు. ఈ పొలాల అమ్మకాన్ని క్యాన్సిల్ చేస్తున్నాం సుగుణ, అలాగే ఇంకో విషయం, ఇంక నేను ఇక్కడే ఉండిపోవాలనుకుంటున్నాను అని తన నిర్ణయాన్ని ప్రకటించిన మురళికి అసలు ఏమైందో సుగుణకు అర్థం కావడం లేదు. ఆ పొలాలు మీవి, అవి అమ్ముకుంటారో మానుకుంటారో మీ ఇష్టం, కానీ ఇంకా 4 ఏళ్ల సర్వీస్ ఉంది, మర్చిపోయారా అని అడుగుతున్న సుగుణను చూసి గుర్తుంది, అందుకే వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకుందామని అనుకుంటున్నాను అని మురళి చెప్పడంతో ఈసారి సుగుణకు మతిపోయింది. మీ నిర్ణయాలన్నీ మీరే తీసేసుకుంటే కన్నా పరిస్థితి ఏంటని ఆలోచించారా? నాకు ఇంకా 6-7 ఏళ్ల సర్వీస్ ఉంది, అదయ్యాక ఆలోచిద్దాం, వెంటనే వెనక్కి రండి. అప్పటికే సుగుణ కోపం నశాలానికి అంటింది. నీ గురించి నిర్ణయాలు తీసుకునే అధికారం నాకు ఎప్పుడూ లేదు, అందుకే నా నిర్ణయం నేను తీసుకున్నాను. నాకు ఇంక వెనక్కి రావాలని లేదు, ఇన్నాళ్ళు కలిసిండి మనం సాధించింది ఏమీ లేదు కనుక ఇప్పుడు దూరంగా ఉండి ఎవరికి నచ్చినట్లు వాళ్ళు జీవించడం ఇద్దరికి మంచిదని నేను అనుకుంటున్నాను, మిగిలింది నీ ఇష్టం. ఎప్పుడూ సర్రును లేచే మురళి అంత నిలిప్తంగా మాట్లాడుతుంటే సుగుణ ఆశ్చర్యంగా వింటుండిపోయింది. అసలు ఏమైంది మీకు, ఉన్నట్టుండి మాటలేంటి? మురళి అలా మాట్లాడతాడని ఊహించిన సుగుణ అయోమయంగా అడిగింది. నేను చెప్పాలనుకుంది చెప్పేశాను, ఉంటాను అంటూ మురళి ఫోన్ పెట్టేయడంతో సుగుణ కాసేపు మాన్పడిపోయింది. వెంటనే శ్రావ్యకు ఫోన్ చేసింది. మీ నాన్న చూసావా, ఇన్నాళ్ళు నన్ను వేధించిన చాలదన్నట్లు ఇప్పుడు కొత్త వేధింపు మొదలుపెట్టారు అంటూ శ్రావ్యకు చెప్పుకుంది. కానీ శ్రావ్య ఏదో ఊరెళ్లాగా మూడు మారుంటుంది, 4 రోజులు పోతే అన్నీ మర్చిపోయి డాడ్ తనంతటానే తిరిగి వచ్చేస్తారు అని చాలా తేలిగ్గా చెప్పేసింది శ్రావ్య. మురళి పంతో ఎన్నాళ్ళుంటుందో చూద్దామన్నట్లు సుగుణ కూడా తర్వాత తనకు ఫోన్ చేయలేదు. ఆ పట్టణవాసానికి అలవాటు పడిపోయిన మురళి ఆ పల్లెటూరులో ఎంతో కాలం ఉండలేడని ఆవిడ నమ్మకం. అందుకే ఇక అతను మానాన్న అతను వదిలి తన పని తను చేసుకుంటోంది. ప్రొఫెసర్ వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకుంటున్నారంట కదా అంటూ ఆ రోజు మురళి డిపార్ట్మెంట్ మనిషి వచ్చి అడుగుతోంటే బిత్తరపై చూసింది. మురళి విషయంలో నిజంగానే ఇది సీరియస్గా ఉన్నాడని అప్పుడే తెలిసింది. ఇంక లాభం లేదు, డైరెక్ట్గా వెళ్ళి అసలు విషయం ఏంటో తెలుసుకోవాల్సిందే. సుగుణకు పిచ్చి కోపం వచ్చేసింది. మల్లెపందిరి నీడలో కూర్చుని ఏదో పుస్తకం చదువుకున్న మురళికి ఏదో కారు వచ్చి ఆగడం, అందులోంచి సుగుణ దిగడం రెండూ తెలియలేదు. బాబుగారు అమ్మగారు వచ్చారు అంటూ అంజయ్ పరిగెత్తుకుంటూ వచ్చి చెప్పాడు. వస్తున్నాను పద అంటూ పుస్తకం మూసి లోపలికొచ్చాడు. అప్పుడే సుగుణ చెప్పులు విప్పి ఇంట్లోకి వచ్చి శుభ్రమ తెచ్చిన మంచినీళ్ళు తాగుతోంది. తెల్లటి పైజామా లాల్చి వేసుకుని అప్పుడే ఆ గదిలోకి అడుగుపెట్టిన మురళిని చూడగానే సుగుణకు బీపీ సర్రును పెరిగిపోయింది. నేను అక్కడ చస్తూ ఉంటే ఇక్కడ తీరిగ్గా కూర్చుని పుస్తకం చదువుకుంటున్నారా? అసలు ఏమనుకుంటున్నారు మీరు? నేను వద్దని చెప్పిన అప్లికేషన్ ఎందుకు పంపారు? అది ఫార్వర్డ్ అవ్వకముందే క్యాన్సిల్ చేయించాలి, వెంటనే బయలుదేరండి అంటూ అతని మీద విరుచుకుపడింది. నేను నా నిర్ణయం ఇదివరకే చెప్పాను, అది ఇక మారదు. సుగుణ అరుపులు పట్టించుకోకుండా కూల్గా తన సమాధానం చెప్పి గదిలోకి వెళ్ళిపోయిన మురళి వెనకాలి విసురుగా వచ్చింది. ఏంటి, ఏమైనా సన్యాసం పుచ్చుకున్నారా? ఏమన్నా బెల్లం కొట్టిన రాయలా ఉలక్కుండా పలక్కుండా పోతున్నారు? వ్యంగ్యంగా అడిగిన సుగుణగేసి తిరిగి చూశాడు. సన్యాసం అనుకో, జ్ఞానోదయం అనుకో, నువ్వేదనుకున్నా పర్వాలేదు, ఇక ముందు మాత్రం నేను ఇలాగే జీవించబోతున్నాను అంటూ మళ్లీ వెళ్లి పుస్తకం పట్టుకుని కూర్చున్న మురళిని ఏమనాలో తెలియనట్లు కాసేపు అక్కడే అలాగే నిలబడిపోయింది. ఆ తర్వాత 2 రోజులు అలాగే గడిచిపోయాయి. తనేమన్నా అతని వైపు నుంచి ఏ రియాక్షన్ లేకపోవడంతో సుగుణకి ఇంకేం చేయాలో తెలియడం లేదు. మాటకు మాట సమాధానం చెప్తేనే వాదన పెరుగుతుంది, కానీ అసలు సమాధానమే లేకపోతే ఇక చేయడానికి ఏముంటుంది? సుగుణకి కలిచే ఓపిక అయిపోయి తలనొప్పి వచ్చి పడుకుంది. అమ్మగారి కొంట్లో బాగుండలేదు బాబు అంటూ సుబ్బమ్మ వచ్చి చెప్పడంతో మురళి ఆమె గదిలోకి వచ్చి చూశాడు. తలుపులన్నీ వేసుకుని చీకట్లో పడుకున్న సుగుణను చూడగానే అర్థమైంది, అప్పుడప్పుడు సుగుణకు మైగ్రేన్ వస్తూనే ఉంటుంది కాబట్టి వెంటనే అంజయ్ని పిలిచి మందులు పట్టుకురమ్మని పంపించాడు. సుగుణ, ఈ కాఫీ తాగి మందు వేసుకో అంటూ మురళి లేపుతుంటే నెమ్మదిగా లేచింది. కానీ కళ్ళల్లోంచి తల్లో ఉన్న నరాలన్నీ తెగిపోతున్నట్లు విపరీతమైన నొప్పితో తల బద్దలవుతున్నట్లుగా ఉంది. సుగుణ మందులేసుకో అని మురళి చెప్తున్నా విననట్లు మళ్లీ కళ్ళు మూసుకుని పడుకుంది. రాత్రి ఎంత చెప్పినా మందు వేసుకోలేదు, ఎలా ఉంది నొప్పి అని పొద్దున మురళి అడుగుతోంటే సుగుణ భారంగా కళ్ళిపి చూసింది. పర్వాలేదు, నిన్నటికన్నా కాస్త తగ్గింది అంటూ నెమ్మదిగా లేచి స్నానం చేసి వచ్చింది. ఈ రోజుకు పూర్తిగా రెస్ట్ తీసుకో అని చెప్తున్న మురళికేసి చూస్తూ కాసేపు మౌనంగా ఉండిపోయింది. అసలు మీకేమైందండి, ఉన్నట్టుండి ఇలా తయారయ్యారు? ఒంట్లో ఓపిక లేక నీరసంగా ఉన్న మళ్లీ మొదటికొచ్చిన సుగుణను చూసి వాదన మొదలవబోతోందని మురళికి అర్థమైపోయింది. అందుకే వెంటనే లేచి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అమ్మగారు భోజనానికి రండి అంటూ ఆ రోజు రాత్రి సుబ్బమ్మ వచ్చి పిలిచేదాకా సుగుణ ఏదో ఆలోచిస్తూనే ఉంది. సుబ్బమ్మ టేబుల్ మీద అన్నీ వడ్డించి వెళ్ళిపోవడంతో మౌనంగా భోజనం చేస్తున్న మురళికేసి చూసింది. అతనేమీ మాట్లాడకపోవడంతో నేను ఇంక మీతో వాదించదలుచుకోలేదు, లీవ్ కూడా అయిపోతోంది అంటూ అతను ఏం చెప్తాడా అని చూసింది. నువ్వెప్పుడు బయలుదేరుతావో చెప్తే అప్పటికి టికెట్ తెప్పిస్తాను, మురళి ముక్తిసరిగా చెప్పాడు. నా గురించి కాదు, కనీసం పిల్లల గురించైనా ఆలోచించండి, వాళ్ళకి చెప్పాల్సిన వయసులో మనమే చెప్పించుకోవాల్సిన పరిస్థితి తెచ్చుకుంటే ఏం బాగుంటుంది చెప్పండి. మురళి లొంగడే అర్థమై సుగుణ ఇక సామరస్యానికి వచ్చి నెమ్మదిగా అడిగింది. వాళ్ళకి చెప్పే అర్హత మనం ఎప్పుడో పోగొట్టుకున్నాం సుగుణ,
ఇక మనకు మిగిలింది వాళ్ళ చేత చెప్పించుకోవడమే. మురళి ఆవేదనగా చెప్పి తింటున్న కంచెంలో చేయి కడుక్కుని వెళ్ళిపోవడంతో సుగుణ కూడా గబగబా అతని వెనకే వెళ్ళింది. పిల్లలు మిమ్మల్ని ఏమైనా అన్నారా? మురళి బాధపడుతున్నాడని సుగుణకు అర్థమైంది. వాళ్ళు నన్ను ఏమైనా అంటే నేనంత బాధపడేవాడిని కాదు సుగుణ. వాళ్ళకి మనకి మధ్య కనీసం అలా అనుకునేంత అనుబంధం కూడా లేదు. ఉన్నది ఒక్కటే అంతులేని అగాధం, అవధుల్లేని దూరం, అంతే. అందుకే వాళ్ళు మనల్ని వదిలి దూరంగా పారిపోతున్నారు. మురళి గుండెల్లోంచి నెమ్మదిగా బాధ బయటకొస్తోంది. బాగానే ఉంది, రిషి చక్కగా మంచి ఆఫర్ వచ్చి వెళ్ళాడు. శ్రావ్యకు పెళ్ళైపోయింది కాబట్టి ఎలాగూ వెళ్ళక తప్పదు. ఈ మాత్రానికి మాటలేంటి? అసలు మిమ్మల్ని మాటల్ని చూస్తుంటే నాకేమనుకోవాలో తెలియడం లేదు. మురళిని ఒకసారి సైకాలజిస్ట్ దగ్గర తీసుకెళ్లడం మంచిదనుకుంటూ సుగుణ విసుగ్గా చెప్పింది. అవును, మనకెప్పుడూ ఏమీ తెలియదు. మన గొడవల్లో మనం ఉంటాం తప్పిస్తే ఇంట్లో తిరుగుతున్న పిల్లల మనసుల్లో ఏముందో తెలుసుకోం. వాళ్ళకి మనకి మధ్య భౌతికంగా ఏర్పడిన దూరాన్ని గురించి నేను చెప్పడం లేదు. మానసికంగా వాళ్ళు మనకెప్పుడో దూరమైపోయారని చెప్తున్నాను. నేను నిన్ను ఒక ప్రశ్న అడుగుతాను, దానికి సమాధానం చెప్పుసుగుణ. మురళి గొంతు సన్నగా ఉనికింది. ఈ రోజు వరకు మన పిల్లలు ఎప్పుడైనా మనతో వాళ్ళ కష్టసుఖాలు కానీ మంచి చెడ్డ కానీ సరదా సంతోషం కానీ ఏదైనా పంచుకోవడం కానీ చెప్పుకోవడం కానీ జరిగిందా? మురళి సూటిగా ప్రశ్నించడంతో సుగుణ ఒక్కసారి సమాధానం చెప్పలేనట్టు చూసింది. ఏ సమస్య వచ్చినా వాళ్ళలో వాళ్ళు పంచుకుంటారు, లేదా తమలో తామే కుమిలిపోతారు. అంతే తప్ప వాళ్ళ మనసులకు ఏదైనా కష్టం వస్తే అది తీర్చడానికి అమ్మా నాన్న ఉన్నారని గుర్తుకొచ్చి మన దగ్గరికి ఎప్పుడైనా వచ్చారా? ఏ ప్రశ్నలకైనా జవాబులు ఇవ్వడానికి సిద్ధంగా ఉండే సుగుణ ఆ నిమిషం మౌనంగా ఉండిపోవడంతో, మనం మన జీవితాల్లో కోరుకున్నవన్నీ సంపాదించుకున్నాం సుగుణ, కానీ అన్నింటికైనా విలువైన బంధాల్ని అనుబంధాల్ని మాత్రం సంపాదించాలని మాత్రం ఎప్పుడూ కోరుకోలేదు. ఎందుకంటే మన మనసుల్లో వాటికి ఏ మూల్యమూ లేదు. అందుకే జీవితంలో అమూల్యమైనవన్నీ పోగొట్టుకున్నాం. ఒకప్పుడు తన తండ్రి తను వదిలి వెళ్ళినప్పుడు తనకు తెలియలేదు ఆయనకి ఇదే గుండెకోత కలిగి ఉంటుందని. కానీ ఈ రోజు తన కొడుకు తనకు దూరమైనప్పుడు ఆ బాధ ఎలా ఉంటుందో అనుభవంలోకి వస్తుంటే మురళి గుండె మూకగా రోధిస్తోంది. ఏదో పెద్ద దెబ్బ తగిలి తన సర్వశక్తులు కోల్పోయినట్లు నిస్సత్తువ ఆవరిస్తుంటే సుగుణ మాన్పడిపోయినట్లు మౌనంగా చూస్తోంది. జీవితంలో తను అనుకున్న సాధించాలని మురళితో చాలా రోజులు పోరాటం చేసింది. అనుకున్నది సాధించాక సామర్థ్యంలోనూ తెలివితేటల్లోనూ అతనికి ఎందులోనూ తీసుకోలేనే ప్రగాఢమైన విశ్వాసంతో తన వృత్తిని కొనసాగించింది. ఈ రోజు జీవితంలో ఈ స్థాయికి రావడానికి అహోరాత్రులు శ్రమించింది. జీవితంలో ఇన్ని విజయాలు సాధించిన తను ఈ విజయాల కోసం తన కుటుంబ జీవితాన్ని విస్మరించిందా? తన మాతృత్వ ధర్మానికి పూర్తిగా న్యాయం చేయలేకపోయిందా? సుగుణ ఆ రోజు మొదటిసారిగా ఒక కొత్త కోణం నుంచి ఆలోచించడం మొదలుపెట్టింది. 3 నెలల తర్వాత మా మనవరాలు అంటూ స్వీటీని ఎత్తుకుని తిరుగుతూ వచ్చిన వాళ్ళందరికీ పాపను చూపించి ముచ్చట పడుతూ తిరుగుతున్న అమ్మానాన్నలను చూసి, అన్నయ్య మనం చూస్తుంది కళా నిజమా? శ్రావ్య ప్రపంచంలో 8వ వింతను చూస్తున్నట్లు విస్తుపోతూ అడిగింది. ప్రస్తుతం నా పరిస్థితి అలాగే ఉంది అంటూ నమ్మశక్యం కానట్లు చూస్తున్నాడు రిషి. 2-3 నెలల క్రితం నుంచి జరుగుతున్నదంతా వింతగానే ఉంది వాళ్ళకి. సడన్ గా ఓ రోజు సుగుణామురళి ఇద్దరూ కలిసి తామిద్దరికి ఫోన్లు చేసి, మా మధ్య ఉన్న గొడవలు చిరాకులతోనే జీవితం అంతా గడిచిపోయింది, మానసికంగా ఇద్దరం చాలా అలసిపోయాం, అందుకే ఇక మిగిలిన ఈ జీవితాన్ని అయినా ప్రశాంతంగా బతకాలని నిర్ణయించుకున్నాం అంటూ, వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకుని ఈ ఊళ్ళోనే సెటిల్ అవ్వాలనుకుంటున్నామని చెప్పినప్పుడే సంభ్రమాశ్చర్యాల్లో మునిగిపోయారు. ఆ తర్వాత మురళి శ్రీధర్ చేస్తున్న వ్యవసాయాన్ని చూసి ముగ్ధుడై అతను చేసే పనులన్నింటిలోనూ భాగస్వామిగా మారి ఆ ఊరి అభివృద్ధి కోసం కృషి చేయడం మొదలుపెట్టడంతో శ్రీధర్కి 1000 ఏనుగులు బలం వచ్చింది. సుగుణ కూడా అక్కడ వాళ్లకు తన వంతు సేవ ఏదైనా చేయాలనుకుంటూ రామచంద్రంతో కలిసి స్కూల్ ప్రారంభించాలని నిర్ణయించుకోవడంతో ఆ వెనుకబడిన ప్రాంతంలో అందరికీ విద్యనందించాలని తన కళ నిజమవబోతోందని ఆయన చాలా సంతోషంగా దానికి ఒప్పుకున్నారు. నానమ్మ తాతయ్యల పేరు మీద మొదలుపెట్టబోతున్న స్కూల్ ప్రారంభోత్సవానికి రావడం తమ కర్తవ్యం అనుకుంటూ వచ్చిన రిషి శ్రావ్యలిద్దరికీ వచ్చిన దగ్గర నుంచి అన్యోన్యంగా కలిసి తిరుగుతున్న అమ్మానాన్ని చూస్తుంటే ఆశ్చర్యం ఆనందం రెండూ ఒకేసారి కలుగుతున్నాయి. ఒకరి మీద ఒకరు చిరుబుర్లాడుకునే వాళ్ళిద్దరూ వాళ్ళ వయసుకు తగినట్లు హుందాగా అన్యోన్యంగా కలిసి తిరుగుతుంటే చూడ్డానికి చాలా సంతోషంగా ఉంది. ఆ అమ్మాయి అయినా వెన్నెల? ఎవరో ఇద్దరు అమ్మాయిలు గేట్లోంచి లోపలికి వస్తుంటే చూసి శ్రావ్య కుతూహలంగా అడిగింది. చిన్న క్లూ కూడా ఇవ్వకుండానే అన్నీ పట్టేస్తావు కదా, ఆ మాత్రం వెన్నెలు గుర్తుపట్టలేవా? రిషి కవ్విస్తూ అడిగాడు. మామ్ డాడ్ని ఇలా చూస్తుంటే షాక్తో నా బుర్ర పనిచేయడం మానేసిందిరా అంటూ తలపట్టుకున్న శ్రావ్యను చూసి నవ్వుతూ, వస్తుంది, ఇందాకే కదా ట్రైన్ దిగింది, వాళ్ళ అమ్మమ్మ తాతయ్య తను ఇప్పుడే వదలరు అని చెప్తున్న రిషికి అప్పుడే జానకమ్మ రాఘవతో కలిసి లోపలికి వస్తున్న వెన్నెలు కనిపించగానే అతని ముఖంలో ఒక్కసారిగా వెలుగొచ్చేసింది. నీ ముఖంలోకి వెలుగొచ్చిందంటే అయినో వెన్నెల వచ్చేసింది అంటూ పక్కకు చూసిన శ్రావ్యకి, అప్పుడే లేచి వాళ్ళని రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళిపోయిన రిషిని చూసి నవ్వుకుంటూ తను లేచి వాళ్ళ దగ్గరికి వెళ్ళింది. మాస్టార్తో కలిసి సుగుణ ఆ ఊర్లో ప్రారంభిస్తున్న స్కూల్ ప్రారంభోత్సవానికి దాదాపుగా ఆ ఊరంతా కదిలొచ్చింది.
ఇన్నాళ్లకు మా పిల్లల చదువులకు మంచి రోజులు వచ్చాయి అంటూ వచ్చిన వాళ్లంతా తమను మనస్ఫూర్తిగా అభినందిస్తుంటే సుగుణామురళి ఇద్దరు చిరునవ్వుతో వాళ్ళ అభినందనలు స్వీకరిస్తున్నారు. మీరిద్దరూ చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు. అందరూ మీలాగే ఆలోచిస్తే ఇలాంటి ఊళ్ళన్నీ బాగుపడ్డం ఎంతసేపు అంటూ సుగుణ్ణి మురళిని చూసి రాఘవ ఆనందంతో పొంగిపోతూ ఆ ప్రారంభోత్సవాన్ని దగ్గరుని జరిపిస్తున్నారు. ఆ సందడికి కాస్త దూరంగా చాలా రోజుల తర్వాత కలిసిన ఋషి వెన్నెలిద్దరూ ఈ లోకాన్ని మర్చిపోయి మరీ మాటల్లో లీనమైపోయారు. వెన్నెల, ఇంకో 25 ఏళ్ల తర్వాత నేను కూడా ఈ ఊరొచ్చేస్తాను. రకరకాల పూల తోటలు వేసి అవన్నీ నీకే అప్పగించేస్తాను. మరి నన్ను పెళ్లి చేసుకుంటావా? ఇక ఆలస్యం చేస్తే లాభం లేదని ఋషి సరదాగా అడిగేశాడు. థ్యాంక్స్, చాలా తొందరగా అడిగినందుకు. నేను ఇంకా 25 ఏళ్ల తర్వాత అయినా అడుగుతావో లేదోనని చూస్తున్నాను అని అల్లరిగా నవ్విన వెన్నెలను చూసి, లేట్ చేశాననే కదా నవ్వు. ఈ మాట ఎప్పుడూ అడిగేవాణ్ణి. కానీ నువ్వు కోరుకునేది శ్రీధర్ వాళ్ళ ఫ్యామిలీ లాంటిది. కానీ మా ఫ్యామిలీ అని ఏదో చెప్పబోతున్న ఋషిని వారిస్తూ, నా గురించి ఆలోచించేవాళ్ళు కానీ బాధపడేవాళ్ళు కానీ ఎవరూ లేరని నా మనసులో ఎప్పుడూ లోటుగా ఉండేది ఋషి. నువ్వు నా గురించి ఇంతగా ఆలోచిస్తున్నావని తెలిసాక ఆ లోటు పూర్తిగా తీరిపోయింది. అయినా ఇప్పుడు మీ పేరెంట్స్ చాలా బాగున్నారు కదా, మీ ఫ్యామిలీ కూడా అన్ని ఫ్యామిలీ లాగానే సంతోషంగా ఉంది కదా, ఇక అవన్నీ మర్చిపో అని మృదువుగా చెప్తున్న వెన్నెలను చూస్తుంటే ఏదో మ్యాజిక్ జరిగినట్లు ఆమె తన జీవితంలోకి అడుగుపెట్టగానే తమ ఇంటి వాతావరణం అంతా మారిపోవడం ఋషికి పట్టరాని ఆనందాన్ని కలిగిస్తోంది. తన ఒంటరి ప్రయాణం ముగిసిపోయి ఆ రోజుతో తన గమ్యాన్ని చేరుకున్నట్లు అనిపిస్తుంటే వెన్నెల నిశ్చింతగా ఋషి చేతిలో తన చేయి వేసింది. తమ ఆనందంలో మునిగిపోయి ప్రపంచాన్నే మర్చిపోయిన వాళ్ళిద్దరినీ చూస్తుంటే మురళి గుండెల్లోంచి పెద్ద భారం దిగిపోయినట్లు తేలిగ్గా ఉంది. సంతోషంతో వెలుగులు విరచిమ్ముతున్న వాళ్ళిద్దరి వదనాలని చూస్తుంటే జీవితంలో ఎన్ని సాధించినా తీరని దాహమేదో ఈరోజు తీరిపోయినట్లు సుగుణ మనసంతా శాంతితో నిండిపోయింది. జీవితాలతో ముడిపడిపోయిన ఈ బంధాలు అనుబంధాల్లో దాగున్న వెన్నెలమయమైన జీవన మాధుర్యాన్ని తొలిసారిగా చవి చూస్తున్న వాళ్ళిద్దరి మనసుల్లోనూ ఏనాడూ కలిగిన అనిర్వచనీయమైన సంతృప్తి కలుగుతుంటే ఆ ఆనందాన్ని మనసారా ఆస్వాదిస్తూ తల్లిదండ్రులుగా తమ తక్షణ కర్తవ్యం తలుచుకుని ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ ఇద్దరూ కలిసి రాఘవ దగ్గరికి నడిచారు. ఈ కథ మీకు ఎలా అనిపించిందో మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ కథ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.